హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు ఆర్ట్ వరల్డ్. నేను మీ నవీన. ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో నేను చూపించబోయేది ఏంటి అంటే మా అమ్మమ్మ వాళ్ళ ఊళ్ళో నేను తిరిగిన ప్లేస్గా మీకు చూపించబోతున్నాను. అలానే ముఖ్యంగా తోట, ఆ సరౌండింగ్స్ అన్నీ చూపించబోతున్నాను. ఆ ప్లేసెస్ అన్నీ ఏంటో చూసేద్దామా. మరి నాతో పాటు మీరు కూడా చూసి ఎంజాయ్ చేయండి. ఫ్రెండ్స్, ఇక్కడ కనిపిస్తున్న ట్యాంక్, కొబ్బరి చెట్లు, అలానే బత్తాయి తోట, ఇవన్నీ కూడా మా ఇంటి మేడపైన నుంచి తీశాను. మా ఇంటి వెనక అన్నీ కూడా తోటలే ఉన్నాయి. మా అమ్మమ్మ వాళ్ళ ఊర్లో ఎక్కువగా బత్తాయి తోటలే ఉన్నాయి. ఇక్కడ కనిపిస్తున్న ఇల్లు అమ్మమ్మ, మామయ్య వాళ్ళవి. మామయ్య వాళ్ళు రీసెంట్గానే ఇల్లు కట్టారు. ఇక్కడ ఇంటి పక్కన అన్నీ కూడా చెట్లు ఉన్నాయి. అవేంటంటే కరివేపాకు చెట్టు, మల్లె చెట్టు. ఇక్కడ ఉన్నవి పప్పాయ చెట్లు, జాజి చెట్లు. జాజి చెట్లకు మొగ్గు వచ్చింది, ఇంకా పూలు పూయలేదండి. నెక్స్ట్ కనిపించే చెట్టు బంకి చెట్టు. అవి కాయలన్నీ బంక బంకగా ఉంటాయి. ఈ చెట్టుకి ఇంకా కాయలు రాలేదు. ఇది వచ్చేసి జామాయిల చెట్టు. ఇది మల్లె చెట్టు. అక్కడక్కడ పూలు కనిపిస్తున్నాయి చూడండి. ఇవి కనకాంబరాలండి. వీటిలో రకాలు ఉన్నాయి. ఇవి మామూలు కనకాంబరాలు, కొమ్మ కనకాంబరాలు. అవి రెడ్డిష్గా ఉంటాయి. ఇవన్నీ కొమ్మ కనకాంబరాలు. ఇది ముళ్ళ కనకాంబరాల చెట్టు. దీనికి ఫ్లవర్స్ వైట్ బ్లూ కలర్లో వస్తాయి. ఈ చెట్టుకి ముళ్ళు ముళ్ళులు ఉంటాయి. ఇది మందారం చెట్టు, మల్లె చెట్టు. ఇది తులసి చెట్టు, పెరట్లోనే పడింది ఇది. ఇక్కడ కింద చిన్నగా కనిపిస్తున్నది ఆసుపత్రి. ఇది పూలల్లోకి వాడతారు. నెక్స్ట్ కనకాంబరాలు, అలానే ఇది సూర్యకాంతం పూల చెట్టు. ఈ పూలు ఈవినింగ్ మాత్రమే విచ్చుతాయి. ఇందులో వైట్ కలర్ ఫ్లవర్స్ కూడా ఉంటాయి. ఈ ఫ్లవర్ వచ్చేసి ఇలా ఉంటుంది. ఇవి కొమ్మ కనకాంబరాలు. నెక్స్ట్ ఈ ప్లాంట్ వచ్చేసి సీతాఫలం, కస్టర్డ్ యాపిల్ ప్లాంట్. నెక్స్ట్ పోమగ్రనైట్, దానిమ్మ ప్లాంట్. ఇక్కడ ఇవన్నీ కూడా దానిమ్మ ప్లాంట్స్ ఎక్కువగా ఉన్నాయి. ఇది నిత్యమల్లె చెట్టు. ఇది వైట్ పింక్ కలర్స్లో ఉంటాయి. నెక్స్ట్ ఇది గోంగూర, పోమగ్రనైట్ ప్లాంట్. గోంగూర. నెక్స్ట్ అది కంగమగ్గరాకు అంటారు, స్మెల్ బాగుంది. చుక్కమల్లె చెట్టు. దీనికి ఈ ఫ్లవర్ మీద డాట్స్ ఉంటాయి పింక్ కలర్లో. ఇంతవరకు చూసింది ఇంటి పెరట్లో. నెక్స్ట్ ఇప్పుడు తోటకు వెళ్ళే దారి. వర్షం పడి ఆ రోజు బుర్ర బుర్రగా ఉంది. ఇక్కడ ఎక్కువగా బత్తాయి తోటలు ఉన్నాయి. మేము వెళ్ళే దారిలో ఉన్న బత్తాయి తోటలు. ఇక్కడ అన్నీ ఇలా ఉన్నాయి. సైడ్ వాల్ వచ్చేసి తోటకి ఇలా కడతారు. మేము వెళ్ళే దారిలో ఉన్న తోట. ఇక్కడ తోటలో ఒక ఇల్లు ఉంది. వాళ్ళ తోటలోనే వాళ్ళు ఇల్లు వేసుకొని ఉంటున్నారు. ఆ ఇంటి తర్వాత వాళ్ళ తోట, అదంతా కూడా ఇలా మొత్తం అన్నీ కూడా బత్తాయి తోటలే ఎక్కువ ఉన్నాయి. ఇక్కడ ఎటువైపు చూసినా బత్తాయి తోటలే కనిపిస్తాయి. వర్షం పడింది కాబట్టి రోడ్ అంతా బురదగానే ఉంది. ఇక్కడ రాళ్ళు పడిపోయే స్టేజ్లో ఉన్నాయి కాబట్టి మట్టి బెలుకు వేశారు. ఇక్కడ ఉన్న ఈ పురుగుని చందమామ అంటారు. ఇది చూడటానికి చందమామలాగా ఉంటుంది కాబట్టి ఇది పొలాలలో ఉంటుంది ఎక్కువగా. తోట ఉన్నది కొండలో. ఇక్కడ నుంచి కొండ అనేది స్టార్ట్ అవుతుంది. ఇక్కడ బెలుకు చూడండి, ఇదంతా ఉంది. ఇక్కడ నుంచి కొండ అనేది స్టార్ట్ అయిపోతుంది. ఇక్కడ నుంచి దారి ఎత్తుగా ఉంటుంది కొండకి. ఇప్పుడు మేము వచ్చిందంతా కూడా వంకదారి. ఇక్కడ సైడ్కి అంతా కూడా బెలుకు రాళ్ళు ఇవన్నీ ఉన్నాయి. ఇదంతా కొండ ఏరియా కాబట్టి ఇక్కడ మధ్యలో ఒక
కాల్వ ఉంది. కాల్వ దాటి వెళ్తే అటుపక్క అంతా కొండ వస్తుంది. ఇక్కడ మధ్యలో బ్రిడ్జి ఉంది అటుపక్కకు వెళ్ళడానికి. ఇక్కడ వాటర్ ఫ్లో అవుతున్నాయి. ఈ వాటర్ పార్నపల్లె డ్యామ్ నుంచి వస్తాయి. ఈ వాటర్ పంటలకు అన్నింటికి వేస్తారు. ఇక్కడ ఈ వాటర్ అన్నీ కూడా కాల్వ ద్వారా ఒక చెరువులో కలుస్తాయి. ఇక్కడ కాల్వలో దిగడానికి స్టెప్స్ ఉన్నాయి. అక్కడ కొన్ని పిక్స్ తీసుకున్నాము మేము. తోట దగ్గరికి నేను, మా బ్రదర్, కజిన్స్ అందరం వెళ్ళాము. తను నా బ్రదర్ ద్వారకేశ్వర్ రెడ్డి. తనది కూడా ఒక ఛానల్ ఉంది, లాజికల్ టచ్ తెలుగు. కాల్వ దాటి వెళ్ళిన తర్వాత మొత్తం అంతా హిల్ ఏరియానే. ఇక్కడ కొన్ని ప్లాంట్స్ అనేవి ఉన్నాయి. ఎక్కువగా రేగు చెట్లు ఉంటాయి. ఇక్కడ ఒక బ్రిడ్జి ఉంది. అక్కడ రెయిన్ పడినప్పుడు వాటర్ వస్తాయి. వాటర్ అక్కడ స్టోర్ అవుతాయి. ఇది నాజిమ్మ చెట్టు. ఇదంతా ముళ్ళులు ముళ్ళులు ఉంటుంది. దీనికి ఎల్లో ఫ్లవర్స్ ఉంటాయి. దీనికి రెడ్ కలర్లో కాయలు కాస్తాయి. దాని లోపల ముళ్ళు ఉంటుంది. ఆ ముళ్ళు తీసుకొని తినాలి. చాలా టేస్టీగా ఉంటాయి. నెక్స్ట్ ఇది వేప చెట్టు. ఇది తంగేడు చెట్టు. దీనికి ఎల్లో కలర్ ఫ్లవర్స్ వస్తాయి. దాని వలన చాలా యూజెస్ ఉన్నాయి మనకి. ఇది రేణి చెట్టు. ఇప్పుడు కాయలు లేవు, సీజన్ కాదు కాబట్టి. ఇప్పుడు తోటలోకి వచ్చేసాము. ఇది సొంపు గుంత. రెయిన్ వచ్చినప్పుడు ఇక్కడ వాటర్ స్టోర్ అవుతాయి. ఇది కల్లికాయల చెట్టు. దీనికి బ్లాక్ కలర్లో కాయలు వస్తాయి. అవి తింటారు. చాలా తీయగా ఉంటాయి. దీనికి ఫ్లవర్స్ కూడా ఉన్నాయి, వైట్ కలర్ ఫ్లవర్స్. దీనికి కాయలు వచ్చేసి ఇలా ఉంటాయి. కాకపోతే ఇవి ఇంకా మాగలేదు, పచ్చిగా ఉన్నాయి. మాగిన తర్వాత బ్లాక్ కలర్లోకి వస్తాయి. ఇది తోట. మొత్తం అన్నీ కూడా చిన్న చెట్లే ఉన్నాయి. బత్తాయినే చిన్న పండని కూడా అంటారు. ఇదంతా కూడా చిన్న చెట్లే. తోట అంతా కూడా వీడియో క్లిప్పింగ్ ఉందండి. ఇక్కడ వర్షం పడడం వల్ల చెట్ల కింద గడ్డి అనేది వచ్చింది. తోటలో ఒక చోట ఒక రేణి చెట్టు, పక్కనే వేప చెట్టు ఉన్నాయి. అక్కడ కూర్చోడానికి ప్లేస్ అంతా కూడా చాలా బాగుంటుంది. అక్కడ మా సిస్టర్స్ బ్రదర్స్ కూర్చొని ఉన్నారు చెట్టు కింద. చెట్ల కింద ఇంకా కొన్ని ప్లాంట్స్ ఉన్నాయి, అవన్నీ ఇవి. తోటలో కొన్ని మొక్కలు చూద్దాము. ఇది చూడటానికి ఆవాలు చెట్టులాగా ఉంటుంది, కానీ ఆవాలు చెట్టు కాదు ఇది. దీనిని గడ్డి చామంతి అని అంటారు. దీని ఫ్లవర్స్ ఎల్లో కలర్లో ఇలా ఉంటాయి. నెక్స్ట్ ఇది అటకమాడాకు. ఇది ఫ్రై చేసుకొని తింటారు. దీనికి పింక్ కలర్లో ఫ్లవర్స్ ఉన్నాయి. ఇది తీటగంజరాకు. ఇది పట్టుకుంటే దురదలుగా ఉంటుంది. దీనికి వైట్ కలర్ ఫ్లవర్స్ ఉంటాయి. ఇది గొడ్డుపాయలాకు. దీనిని పప్పులో వేసుకుంటారు. బత్తాయి చెట్టు ఇక్కడ క్లియర్గా కనిపిస్తుంది చూడండి. కాయలు పచ్చిగా ఉన్నాయి. దీనికి వైట్ కలర్ ఫ్లవర్స్ ఉంటాయి. తోటలో నేను తీసుకున్న పిక్. తోటలో చెట్ల కింద గడ్డి అంతా చూడండి ఇలా ఉంటుంది. వేప చెట్టు, వేపకాయలు. ఇక్కడ వేప చెట్టు మీద ఒక పిట్ట ఉంది. దాని పేరు బెల్లాగాడు. ఇక్కడ ఇది వచ్చేసి చిటపట ఆకు అంటారు దాన్ని. ఇది జిల్లేడు చెట్టు. దాని ఫ్లవర్స్ వచ్చేసి ఇలా ఉంటాయి. ఇక్కడ ఫోల్ మీద ఒక బర్డ్ ఉంది, వైట్ అండ్ బ్లాక్ కలర్లో. చూడటానికి చాలా బాగుంది. ఇది రేణి చెట్టు. ఫ్రెండ్స్ స్కై చూడండి, వైట్ అండ్ బ్లూ కలర్లో ఎంత బాగుందో. ఇది మా ఇంటి దగ్గరకు వచ్చిన ఒక హార్స్. ఇది ఊర్లోనే పెంచుకుంటున్నారు. ఫ్రెండ్స్ ఇది వీడియో మీకు కూడా నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలానే పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్. ఇవన్నీ నేను చేయబోయే వీడియోస్ మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అంతవరకు బాయ్. Thank you.